ఈరోజు దేవినేని ఉమాపైన కేసు వేయడం చాలా దారుణం దుర్మార్గం చాలా నీచమైన పని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తా ఉంటే వాళ్ళే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా చూస్తా ఉంది జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్ లో అవినీతి జరిగింది మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు ఇది ఎన్విరాన్మెంట్ కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది అలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి దేవినేని ఉమా కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యూన్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు చూశారు అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ సమయంలోనే దాడి చేసినట్టు ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు వేరే వాళ్ళపైన హత్యా ప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వేనా అని అడుగుతున్నా డీజీపీ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా మీరు ఒక ఐపీఎస్ గా ఉండి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా అని ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఇది నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను ఎంతో మంది డీజీపీలను చూశాను నా దగ్గరనే ఎంతో మంది డీజీపీలు పనిచేశారు కానీ పోలీసు కూడా పనిచేశారు ఇంత నీచంగా ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయలే ఎవరు మేము అడిగింది ఏమడిగాం అక్కడ అవినీతి జరిగింది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది రికార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం ఎందుకు పోనీర్ని అడుగుతున్నా ఈరోజు 10 మంది నాయకులు ఓ టీం పంపించాం నిజ నిర్ధారణ కమిటీ జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా మీరు ఇదంతా వేల మంది తిరుగుతున్నారు రాష్ట్రం అంతా అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇండ్ల దగ్గర గృహ నిర్బంధాలు చేస్తారా అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు నేను కూడా 2 సార్లు మాట్లాడాను ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను ఎస్పీకి లెటర్ రాశాను అందరికి రాశాను ఆ రోజు అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం కేసు పెట్టేదానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా డైరెక్షన్ ఎవరు ఇచ్చారు మీరే కదా ఇచ్చారు ఈ రూట్ కాదు ఈ రూట్ మార్చమన్నారు మార్చాడు మారిస్తే మళ్ళీ దాడి జరిగింది అంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా గోండాల రాజ్యం ఉందా నేరస్తుల రాజ్యం ఉందా నేరస్తులే ఇష్టానుసారంగా చేయబోతున్నారా అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా ఏమనుకుంటున్నారు మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడో చెప్పాను పులివెందుల పంచాయతీ చేస్తాడు ఈ పెద్ద మనిషి అని పరిపాలన చేత కాదు సంక్షేమం చేయలేడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు తెలుగుదేశం పార్టీని ఏదో దాడులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ చాలామందిని చూసింది ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేసింది తెలుగుదేశం పార్టీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడల ఒకవేళ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు చరిత్ర కాలపుటంలో కలిసిపోయారు తప్ప ఎవడేం చేయలేకపోయాడు తెలుగుదేశం పార్టీని అదే మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి మొన్నే బాక్సెట్ ఏమైంది ఈరోజు
ఎన్జీటీ చెన్నై నుంచి చాలా స్పష్టంగా ఇది జరిగింది, ఇది వాస్తవం, కేసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు ఇష్టానుసారం బొంకేరే ఆఫీసర్లు ఏమయ్యారు? ఇప్పుడు సమాధానం చెప్పండి. జరిగిందని ఎన్జీటీ ఎన్క్వైరీ చేశారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా? అంటే మీరు చేసే అరాచకాలు ఏమైనా చేస్తే జరిగిపోతాయనుకుంటే అది తాత్కాలికమైన పైశాచిక ఆనందం మాత్రం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిజం నిప్పు లాంటిది. ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు. నేను ఒకటే పోలీసులను కోరుతున్నా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఎస్సీల పేరుతో రాజకీయం చేయొద్దండి. మీరు నేను అడుగుతున్నా 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి, వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి ఎక్కడ దిగాడు? ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేశాడు? ఏ ఎస్సీల పైన ఇతను మాట్లాడాడు? అంటే దీనికి ధర్మం లేదా, న్యాయం లేదా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు అవన్నీ చేసి మేము భయపడిపోవాలనా? అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా? ఇంకా బయట నుంచి రావాల్సిన అవసరం లేదా? అనేక రాజకీయ పార్టీలు ఒకే చోటకి రాజకీయ దురుద్దేశాలతో అక్కడికి వెళ్తున్న పరిస్థితులు ఉంటే పోలీసులు ఏం చేస్తారు? చట్టరీత్యా అందరినీ ఆపుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వం. కేవలం టీడీపీ వాళ్ళ నిజ నిర్ధారణ పేరుతో రాజకీయ డ్రామా కోసం వెళ్తున్నటువంటి వాళ్ళనే కాదు, వాళ్ళకి కౌంటర్గా వెళ్తున్నటువంటి మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నిలువరించడం చేయడం జరిగింది. మైలవరం శాసనసభ్యుని కూడా పోలీసులు నిర్బంధించడం జరిగింది, స్వీయ నిర్బంధంలో ఉంచడం జరిగింది. కేవలం రాజకీయ ఉద్రిక్తలకి ఎవరు ప్రయత్నించాలని చూసినా కళ్ళు మూసి కూర్చుంటాకి ఇది చంద్రబాబు దురదృష్ట పరిపాలన కాదు. ఇది నువ్వు అసలు సిగ్గులేని నువ్వా మాట్లాడేది? మహిళా పార్లమెంటు సమావేశానికి వస్తున్నటువంటి రోజా గారిని ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఎవరు? ఎందుకు తీసుకెళ్ళావు? ఒక ఎమ్మెల్యేగా మహిళా పార్లమెంటరీ మీటింగ్కి సమావేశానికి వస్తున్న రోజాని ఎందుకు అరెస్ట్ చేశావు? రాహుల్ గాంధీ గారు మీ గుంటూరు మీటింగ్ వస్తుంటే చెత్త కాగితాలతో, టమాటాలతో, నల్ల జెండాలతో మీ కార్యకర్తలను పంపించి అవమానపరిచింది అంటే లాండ్ ఆర్డర్ అంటే అదే మెయింటైన్ చేయడం అంటే? అమిత్ షా అనే ఆయన ఈ భారతదేశానికి హోంమంత్రిగా బెదవాడ వస్తుంటే కారు మీద రాళ్ళు కొడుకుట్లేసి నల్ల జెండాలు చూపించింది అదే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ రెచ్చగొట్టి ఈ రకంగా వేరే రాజకీయ పార్టీ వాళ్ళ మీదకి ఈ రకంగా ఉసికెల్పడం అనేది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమా? నిష్పక్షపాతంగా వ్యవహరించడమా? నరేంద్ర మోడీ గారు గుంటూరుకు వస్తే నల్ల జెండాలతో ఇసుక రాళ్ళు ఆ జనం మీద గేయించింది, రెచ్చగొట్టింది, అది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటమా? ఈ దేశ ప్రధాని గుంటూరు వస్తే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఈ పక్కన ఈ కాగితాలు చెప్తున్నాయి మొత్తం తవ్వి తిన్నది నువ్వు, నీ దేశం ఇవ్వమా అని చెప్పని ఈ ఇమేజ్ శాటిలైట్ ఇమేజ్లు చెప్తున్నాయి. గత 5 ఏళ్ళలో 2014 నుంచి 2019 దాకా ఈ కొండల్ని ఎంత పిండి చేసి తినేశారో ఈ జీవో చెప్తుంది. అప్పుడున్నటువంటి ఒక అధికారి ఈ మైనింగ్ ఆపేయమని చెప్తే, కొండపల్లి మైనింగ్ ఆపేయమని చెప్తే స్టే ఇచ్చింది నీ మంత్రి, నీ అధికారులు ఇప్పించినోడు నీ ఉమా. కొండరాళ్ళని పిండి చేసి తినేసి అజీర్తి వేసుకుని ఇవాళ డ్రామాలు దొంగ డ్రామాలకు తెరలేసి రాజకీయాలు సృష్టిస్తున్నామని వెళ్ళుకుంటే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? ఎవరిని ఊరుకోరు? తెలుగుదేశం వాళ్ళే కాదు, దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా వాళ్ళని కూడా అరెస్టులు చేయటం ఆపటం అనేది జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఇక ఆయన మాట్లాడతాడు ఏంటి, నేనే తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడని. ఒకవేళ నిజంగా నువ్వు చెప్పేంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇదైతే
అసలు నువ్వు సరదాగా షికారుకు వచ్చినట్టు హైదరాబాద్ నుంచి మాట మాటికి డ్రామాలకు వచ్చేళ్తావా? ఇవాళ కొలపూడికి వచ్చేళ్ళగలవా? రోజా గారు కేసు గన్నవరం కేసు వాయిదాకు వస్తే ఎంత అవమానం చేశావు నువ్వు నీ కార్యకర్తలను పంపించి? ఇదే మేం చేస్తే నువ్వు అసలు కొలపూడి వచ్చేళ్ళగలవా? ఈ రాష్ట్రంలో తిరగగలవా? నువ్వు చెప్పే మాటలే వాస్తవాలు అయితే వాళ్ళని ఒక నిష్పక్షపాత ధోరణితో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సమదృష్టితో చూసేటువంటి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంత నిష్పక్షపాతంగా చేస్తంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వ తీరు మీద, ప్రభుత్వ ఆలోచనల మీద, ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాల మీద, ప్రజా సంక్షేమం మీద మాట్లాడటానికి, రాజకీయం చేయడానికి ఏమాత్రం అవకాశం లేక సంఘటనలు సృష్టిస్తూ దుర్మార్గాలకి, కుట్రలకి, కుతంత్రాలకి తెరతీస్తూ ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మరొకసారి ప్రజలు తిట్టుకాల్చి వాత పెట్టే రోజు మరొక 3 సంవత్సరాల్లో ఉందనేది ఆయనకి హెచ్చరిక చేస్తున్నాం.